ముందుగా యాక్ట్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మాదాల వెంకట తరుణ్. మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పొగతోరునందు జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్గా సేవలు అందిస్తున్నాను. ఈరోజు మనం ముందుగా కడుపు నొప్పి గురించి మాట్లాడుకుంటామండి. దాంట్లో అపెండిసైటిస్ మరియు పిత్తాశయంలో రాళ్ళు, కిడ్నీస్లో రాళ్ళు, ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి, లివర్లో చీము ఎందుకు పడుతుంది మరియు హెర్నియా గెడ్డలు ఎందుకు వస్తాయి, వీటి గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ గారు, అపెండిసైటిస్ అంటే ఏమిటి, ఎవరికి వస్తుంది, లక్షణాలు మరియు ట్రీట్మెంట్ గురించి వివరించండి. అపెండిసైటిస్ నార్మల్గా మనం 24 గంటలు కడుపు నొప్పి అని అంటామండి వాడుక భాషలో. ఇది ఏంటంటే చిన్నపేగు ఆఖరిలో, పెద్దపేగు మొదట్లో రెండు జాయింట్ అయ్యే దగ్గర ఒక చిన్న పేగులాగా, ఒక చిన్న పిలకలాగా ఉంటుందండి. అదేంటంటే దాదాపు మనం చిటికిన వేలు సైజులో, అంటే చిటికిన వేలు కన్నా చాలా చిన్నగా ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే నార్మల్గా మనకి మలబద్ధకం ఉన్నప్పుడు కొంతమందికి ఏంటంటే ఫుడ్ సరిగ్గా డైజెషన్ అవ్వకుండా ఉన్న వాళ్ళకి, మనకేందంటే చిన్న పేగులో మలం అనేది, అంటే లెటిన్ అనేది కొంచెం ద్రవం రూపంలో ఉంటుందండి. అది పెద్ద పేగులోకి వెళ్ళేసరికి కొంచెం గట్టిపడి నార్మల్ మలం ఎలా ఉంటుందో ఆ విధంగా మారుతుంది. ఈ మారే టైంలో మనకి ఈ మలం అనేది కొంచెం గట్టిపడినప్పుడు ఆ చిన్న పేగు దగ్గర అడ్డం పడుతుందండి, దాన్ని ఫీకోలిత్ అంటాం. అలా అడ్డం పడిన తర్వాత మనకి ఆ చిన్న పేగుకి, అది ఆ అపెండిక్స్ పేగుకి రక్త సంచారం అనేది తగ్గిపోయి నిదానంగా దానిపైన ఉండే పేగు వాపు రావడము, ఆ వాపు వచ్చిన తర్వాత చీము పట్టడము, ఆ చీము ఎక్కువ అవ్వడం వల్ల తీవ్రమైన కడుపు నొప్పి అనేది వస్తుందండి. సో ఈ కడుపు నొప్పి ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి మాట్లాడదాం మనం. ఈ కడుపు నొప్పి జనరల్గా మనకి కడుపు మధ్యలో బొడ్డు చుట్టూ స్టార్ట్ అయ్యి అది నిదానంగా మన కుడివైపు గజ్జల దాకా వెళ్తుందండి. సో ఈ విధమైన నొప్పి ఉన్నప్పుడు మనము నిర్లక్ష్యం చేయకుండా నియర్ బై డాక్టర్ ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే దానికి సంబంధించిన స్కాను, బ్లడ్ టెస్ట్ అయి చేసి సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్, అంటే అపెండిక్స్ అనేది ఇన్ఫెక్షన్ ఎంత ఉంది అనేది గ్రేడింగ్ చేస్తామండి. ఆ గ్రేడింగ్ చేసి దానికి సర్జరీ అనేది ఎలా చేయాలి, ఎమర్జెన్సీగా చేయాలా, లేదంటే కొన్ని కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ మరీ ఎక్కువైపోయి ఆ అపెండిక్స్ పేగ్ అనేది ఒక ముద్దలాగా తయారైతుంది, దాన్ని అపెండికులర్ మాస్ అంటామండి. ఆ అపెండికులర్ మాస్ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇనీషియల్గా ఐవీ యాంటీబయాటిక్స్ ఇచ్చి ఒక 1.5 మంత్, అంటే 6 వీక్స్ తర్వాత సర్జరీ అనేది ప్లాన్ చేస్తాము. ఇంకొంతమందికి ఏమైంది అంటే బాగా అక్యూట్గా పేగు వాపు వచ్చి, అంటే మనకి జనరల్గా అది పెన్ లోపల ఉండే రీఫిల్ సైజ్ అంత ఉంటుందండి ఆ అపెండిక్స్ అనేది. ఇన్ఫెక్షన్ అయినప్పుడు పెన్ ఎంత ఉంటుందో సైజు, ఆ పెన్ సైజ్ అంటే దాదాపు ఈ చిటికిన వేలంత సైజుకి రావడం జరుగుతుంది, దాన్ని అక్యూట్ అపెండిసైటిస్ అంటాం. అది వెంటనే 24 అవర్స్ లోపల సర్జరీ చేసుకోమని అడ్వైస్ చేస్తాం. ఎందుకు అంటే కొన్ని కొన్నిసార్లు ఆ ప్రెషర్ వల్ల ఆ పేగుకి రంధ్రం పడడం జరిగి దాని లోపల ఉన్న ఇన్ఫెక్టివ్ మెటీరియల్ అంతా మన కడుపులో చేరి కడుపు మొత్తం ఉబ్బరం రావడం, బాడీ సెప్సిస్లోకి వెళ్ళడం స్టార్ట్ అయ్యింది. సెప్సిస్ అంటే ఏం లేదండి, మన బ్లడ్ సర్క్యులేషన్లో ఇన్ఫెక్షన్ మిక్స్ అయితే దానివల్ల బీపీ డౌన్ అవ్వడము, అంటే లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ అనేది వస్తుంది. సో ఆ సివియర్ అదంతా మనము స్కానింగ్, బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాతే మనం చెప్పగలం. సో దీంట్లో ఏ వయసు వారికి వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకున్నాం. వయసుతో సంబంధం లేదండి ఇది, ఏ వయసు వాళ్ళకైనా, అంటే చిన్నపిల్లలకి, అడల్సెన్స్ అంటే టీనేజర్స్ వాళ్ళకి, ఇంకోటి మిడిల్ ఏజ్ పీపుల్ వాళ్ళకి జనరల్గా ఎక్కువ వస్తుంది, అంటే ఒక 100%లో 80% వీళ్ళకి ఎక్కువ వస్తుంది. కొంతమందికి ఓల్డ్ ఏజ్ అంటే 70 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా రావడం జరుగుతుంది. సో దీనికి వయసుతో సంబంధం లేదు, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఎవరికైనా రావచ్చు. రావడానికి కారణం మాత్రం ఒకటి మలబద్ధకం, ఆ మలబద్ధకం వల్ల ఆ ఫీకోలిత్ అనేది ఫామ్ అయ్యి ఇలాగ రక్త సంచారం తగ్గి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. ట్రీట్మెంట్ అనేది ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఒకవేళ మాస్ ఫామ్ అయితే ఇంజెక్షన్స్ వేస్తాం, ఒకవేళ నార్మల్గా అక్యూట్ అపెండిసైటిస్ ఓన్లీ పేగు వాపు ఉంది అంత సివియర్గా లేదనుకుంటే మనం సింపుల్గా లాప్రోస్కోపీ అంటే కెమెరా ద్వారా చిన్న హోల్ పెట్టి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ వల్ల ఉపయోగాలు ఏంటంటే తొందరగా విత్ ఇన్ 24 అవర్స్లో మనం పేషెంట్ని డిశ్చార్జ్ చేసేవచ్చండి.
ఇంతకుముందు అంటే ఒక 20 సంవత్సరాల ముందు 1990s 1995 ఆ టైంలో ఏంటంటే ఈ లాప్రోస్కోపీ అప్పుడే స్టార్ట్ ఉన్న టైము. అప్పుడు ఏంటంటే అందరూ ఓపెన్ సర్జరీస్ ఎక్కువ చేసేవాళ్ళు, దానివల్ల హాస్పిటల్ స్టే ఎక్కువ అవ్వడము, కుట్లేసిన దగ్గర చీము పట్టడము ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఈ లాప్రోస్కోపీ వల్ల ఇవన్నీ ఇబ్బందులు ఏమి లేకుండా పేషెంట్ డైలీ యాక్టివిటీస్ అనేది వితిన్ 1 వీక్లో తను నార్మల్ స్కూల్కి వెళ్ళడం కానీ జాబ్స్కి వెళ్ళడం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, పసరు సంచిలో రాళ్ళు అంటే ఏమిటి, ఎవరికి వస్తుంది, దీని లక్షణాలు, కిడ్నీలో రాళ్ళకి దీనికి తేడా ఏమిటి? మంచి క్వశ్చన్ అండి. చాలామందికి పిత్తాశయంలో రాళ్ళు మరియు కిడ్నీలో రాళ్ళకి కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. అంటే కిడ్నీలో రాళ్ళు వస్తే ఖచ్చితంగా పిత్తాశయంలో రాళ్ళు కూడా వస్తాయి, లేదా పిత్తాశయంలో రాళ్ళు వచ్చినా కిడ్నీలో రాళ్ళు అనేది ఏర్పడతాయి అనేది చాలామందికి వచ్చే డౌట్. అది జనరల్గా ఏంటంటే పసరు సంచిలో రాళ్ళు అనేది 100లో 50 మందికి ఉంటాయండి. అది ఎందుకు ఉంటాయి, ఎవరికి వస్తాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. పసరు సంచి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉంటుందని మనం తెలుసుకోవాలి. పసరు సంచి వచ్చి మనకి రైట్ సైడ్ లివర్ ఉంటుంది. ఆ లివర్ మీకు జస్ట్ చూపించడానికి చెప్తున్నాను. ఇది పైన లివర్ పైభాగం అండి. ఈ లివర్ ఇక్కడ గ్రీన్ కలర్లో ఉండేది ఏంటంటే మనకి గాల్ బ్లాడర్, ఓకేనా. ఈ గాల్ బ్లాడర్ అనేది పసరు సంచి అంటాము. ఇదేం చేస్తుంది అంటే మనకి అన్నం తినిన తర్వాత మనకు కావాల్సిన డైజెస్టివ్ జ్యూసెస్ అనేది దీని నుంచి ఇలా వచ్చిన తర్వాత పేగులోకి వెలుస్తాయి. అప్పుడు మన అన్నం అనేది జీర్ణమయ్యి కిందకి వెళ్తుంది, పేగులోకి వెళ్తుంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ పసరు అనేది చిక్కబడినప్పుడు, సో పసరు చిక్కబడడం అంటే ఈ బైల్ జ్యూస్ అనేది కొంచెం చిక్కబడినప్పుడు అది కొంచెం ముద్దలాగయ్యి రాయిలాగా ఫామ్ అవుతుంది. ఇది ఎందుకు అవుతుంది, ఎవరికి అవుతుంది అనేది మాట్లాడుకుందాం. ఇది నార్మల్గా ఏంటంటే ర్యాపిడ్ వెయిట్ లాస్, వెయిట్ కొంచెం బాగా తగ్గినప్పుడు, ప్రెగ్నెన్సీస్లో కొంతమందికి ఏంటంటే జనరల్గా ఫ్యాట్ ఉండి ఫర్టైల్ ఏజ్ గ్రూప్ ఫిమేల్స్కి ఎక్కువ వస్తుంటుంది అండి. ఇంకా జెనెటిక్ పరంగా చూస్తే పైమా ఇండియన్స్ అంటాం, అంటే నేటివ్ అమెరికన్స్, అమెరికన్ దాంట్లో ట్రైబల్ సంబంధించిన వాళ్ళకు వస్తుంది. ఇంకా రీసెంట్గా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి, ఇంకా వ్యాగాటమీ అంటాం, ఇంతకుముందు గ్యాస్ట్రైటిస్కి వ్యాగాటమీ సర్జరీస్ చేసేవాళ్ళు వాళ్ళకు వస్తుంది. సో ఇవన్నీ చాలా రీజన్స్ ఉంటాయి. దాంట్లో ప్యాథోఫిజియాలజీ అంటే రావడానికి కారణం మాత్రం పసరు చిక్కబడి అది కొంచెం ముద్దలాగా ఫామ్ అయ్యి అది రాయిలాగా ఫామ్ అవ్వడమే దాని ప్యాథోఫిజియా అంటే రావడానికి కారణము. వచ్చే కారణాలు వచ్చి ఇందాక మనం మాట్లాడుకున్నవి. ఇవి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే మనకేందంటే అన్నం తినిన తర్వాత కడుపు బురం రావడము, అన్నం తినిన తర్వాత గుచ్చుకున్నట్టు రైట్ సైడ్ భాగంలో పై కడుపులో ఒత్తినట్టు నొప్పి రావడము, కొంచెం బ్రీతింగ్ తీసుకున్నప్పుడు కూడా నొప్పి రావడం. దీని ఏంటంటే కొంచెం తీవ్రంగా అంటే రాయి మనకి డక్ట్ దగ్గర, సిస్టిక్ డక్ట్ దగ్గర అడ్డం పడినప్పుడు ఈ విధంగా నొప్పి వస్తుంది. ఎప్పుడైతే రాయి అది ఫ్రీ అయిపోద్దో, ఆ డక్ట్ దగ్గర నుంచి కిందకి జారిపోద్దో, అప్పుడు మనకి ఆ పెయిన్ అనేది రిలీవ్ అయ్యింది. కొంతమందికి ఏంటంటే ఆ రాయి అనేది ఆ డక్ట్ లోపల ఇరుక్కుపోయి కామెర్లు రావడము, జ్వరం రావడము, కడుపు నొప్పి ఎక్కువ రావడము ఇవన్నీ జరుగుతుంటాయి. వీటికి ఏంటంటే మనము మెడికల్ మేనేజ్మెంట్ కన్నా సర్జికల్ మేనేజ్మెంట్ చేసుకోవడం మంచిది. ఇవి లక్షణాలండి. ఇప్పుడు దీనికి కిడ్నీలో స్టోన్స్కి తేడా అయింది. కిడ్నీలు వచ్చి మనకి 2 వైపులా ఉంటాయండి, డొక్కల్లో ఉంటుంది అది. అక్కడ మనం నార్మల్గా దాంట్లో రాళ్ళు ఫామ్ అయినప్పుడు ఏంటంటే మనకేందంటే అది యూరిన్ రూపంలో, యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది ఆ స్టోన్స్ అనేది. అంటే సైజెస్ ఉంటాయండి దాంట్లో. మనకి 7 mm దాకా ఏంటంటే మెడికల్ ఎక్స్పెన్షన్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మెడికల్ ట్రీట్మెంట్తో మనము దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. ఇఫ్ ద సైజ్ ఆఫ్ స్టోన్ అంటే రాయి సైజ్ మోర్ దాన్ 7 mm ఉంటే అది లిథోట్రిప్సీ అంటాము. అంటే మనం పాస్ పోసే రంధ్రం గుండా చిన్న కెమెరా పంపించి ఆ రాయిని మనకి వైబ్రేటింగ్ డివైస్ ద్వారా దాన్ని బ్లాస్ట్ చేసి ఆ రాయిని పాస్ రూపంలో బయటకు వచ్చేస్తాయండి. దాంట్లో నొప్పి ఎలా ఉంటుంది అంటే ఆ కిడ్నీలో రాయి ఉన్నప్పుడు మీకు నొప్పి ఉండదండి. కిడ్నీ నుంచి కిందకి యురేటర్స్ అని ఉంటాయి. ఆ యురేటర్స్లో మనకి రాయి బ్లాక్ అయినప్పుడు మనకి యూరిన్ పాస్ అయిన ప్రతిసారి మనకి ఆ రాయి అనేది కదలడము లేదా బ్లాక్ అవ్వడం వల్ల మనకి నొప్పి అనేది వస్తుంది. దానికి కోలికి పెయిన్ అంటాం. ఆ నొప్పి ఎలా ఉంటుంది అంటే మనకి డొక్క రూపం, డొక్క నుంచి స్టార్ట్ అయ్యి గజ్జల వరకు లేదా మనకి బీజాలు అంటాం, టెస్టికల్స్ అంటాం, వాటిల వరకు నొప్పి రేడియేట్ అవుతుంది. దాంతోపాటు యూరిన్లో మంట లేదా సురుకు ఉంటుంది. సో కిడ్నీల్లో రాళ్ళ వల్ల నొప్పి వస్తే ఆ విధమైన నొప్పి ఉంటుంది. వేరే మనకి గాల్ బ్లాడర్ అంటే పసరు సంచిలో రాళ్ళు ఉన్నప్పుడు
ఓన్లీ లోకలైజ్డ్ పెయిన్ రైట్ సైడ్ వరకే కొంచెం ఒత్తుకున్నట్టు ఊపిరాగినట్టు అన్నం తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండడం ఇవి జరుగుతుంది. ఇది దీని రెండుకి తేడాలు. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ గురించి వస్తే అంటే దీంట్లో కూడా సిమ్టమాటిక్ అసిమ్టమాటిక్ ఉంటాయండి. అసిమ్టమాటిక్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే 100లో 50 మందికి వచ్చినప్పుడు 50 మందికి మనం ఆపరేషన్ చేయము. దానిలో క్రైటీరియా ఉంటుంది ఎవరికి సర్జరీ చేయాలి అనేది. ఇప్పుడు పసర మనకు మామూలుగా కడుపు నొప్పి ఉందని స్కాన్ చేయించుకుంటాం. స్కాన్ చేయించుకున్న తర్వాత మనం ఒకదానికి చేపించుకుంటే గ్యాస్ ట్రబుల్ అని చేపించుకుంటారు. కొంతమంది ఏవైనా లివర్ ప్రాబ్లమ్స్ ఉండి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు జనరల్ చెకప్ కానీ చేపించుకున్నప్పుడు, ప్రెగ్నెన్సీ అప్పుడు నార్మల్ ఫీటల్ స్కాన్ చేసేటప్పుడు, మీకు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇన్సిడెంటల్ డయాగ్నోసిస్ అంటాం దాన్ని, ఒకదానికోసం వెళ్ళినప్పుడు ఇంకోటి కనిపించడము. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు రాళ్ళు ఉన్నాయని తెలిసింది. రాళ్ళున్నా మనకి సైజ్ ఆఫ్ ద స్టోన్ ఇంపార్టెంట్. రాయి సైజు 2 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉన్న ఆపరేషన్ చేస్తాము. రాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి హిస్టరీలో సాల్మొనెల్లా టైఫీ క్యారియర్స్ అంటే టైఫాయిడ్ జ్వరం ఇంతకుముందు వచ్చినప్పుడు దానివల్ల ఉన్నప్పుడు ఆ క్యారియర్స్లో కూడా ఏం చేస్తామంటే మనకి ప్రొఫైలాక్టిక్గా సర్జరీ చేసుకోమని అడ్వైస్ చేస్తాం. ఇంకా ఎవరెవరికి చేస్తాం, బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళకి అడ్వైస్ చేస్తాం, ఇంకా ఆస్ట్రోనాట్స్కి చేస్తాము, ఇంకా ఎవరెవరికి చేస్తామంటే మనకి సైజు ఇందాక చెప్పినట్టు 2 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉండడము, ఇంకా కొంతమందికి డయాబెటీస్ పేషెంట్స్కి వాళ్ళకి ఏమైందంటే డయాబెటీస్ ఉన్నప్పుడు దానికి ఫ్యూచర్లో ఎంఫైసిమేటస్ గాల్ బ్లాడర్ అంటాము, అంటే క్లాస్ట్రీడియం ఇన్ఫెక్షన్ వల్ల ఆ గాల్ బ్లాడర్లో గ్యాస్ అవన్నీ చేరి అదేంటంటే చాలా ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు షుగర్ ఉన్నప్పుడు ముందుగానే చేయించుకోండి, వెయిట్ చేయకండి అని చెప్తాము. ఇంకా ఎలాంటి వాళ్ళలో చేస్తామంటే ఫ్యామిలీ హిస్టరీ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్స్ గాల్ బ్లాడర్కి సంబంధించిన క్యాన్సర్స్ ఉన్నా, ఇంకోటి ప్రాసిలిన్ గాల్ బ్లాడర్ అంటారు, అంటే గాల్ బ్లాడర్ ఒక వాల్ అంటే ఏదైతే మనకి కవరింగ్ ఉంటుందో గాల్ బ్లాడర్ అది బుడ్డలాగా ఉంటుంది, అది ఏదైతే కవరింగ్ ఉంటుందో ఆ కవరింగ్ కొంచెం గట్టిపడి ప్రోసిలిన్ గాల్ బ్లాడర్ అంటే అది గట్టిపడుతూ ఉంటుంది, చర్మం ఒక సాఫ్ట్నెస్ పోయి రాయిలాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అవన్నీ అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకు తెలుస్తాయి వాళ్ళకి. ఇంకోటి గాల్ బ్లాడర్ పాలిప్స్ అంటాం, పాలిప్స్ కానీ ఆ సైజ్ ఆఫ్ ద పాలిప్, ఇంకోటి నెంబర్ ఆఫ్ పాలిప్స్ మోర్ దెన్ 5 ఉన్నా మనం సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాము. ఇంకా సర్జరీ ఏ విధంగా చేస్తాము, సర్జరీ చేసిన తర్వాత మనం ఎటువంటి కేర్ తీసుకోవాలనే దాని గురించి మాట్లాడదాం. సర్జరీ వచ్చి దీనికి కూడా 2 విధాలుగా చేస్తామండి. ఒకటి ఓపెన్ సర్జరీ. ఓపెన్ సర్జరీ ఏంటంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ ఉండే మజిల్స్ అన్నీ కట్ చేసి ఆ గాల్ బ్లాడర్ని రీచ్ చేసి సూచర్ చేసి వెనక్కి వచ్చేస్తాము. దానివల్ల ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనేది చాలా ఎక్కువ రోజులు హాస్పిటల్ స్టే ఉండాల్సి వస్తుంది. రికవరీకి కూడా మీకు 2-3 మంత్స్ టైం పడుతుంది. మజిల్స్ అన్ని కట్ చేసి ఉంటాం కాబట్టి అది మళ్ళీ మజిల్ ఫామ్ అయ్యి నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి మీకు ఇబ్బంది అవుతుంది. అదే ఇప్పుడు మన లాప్రోస్కోపీ ద్వారా చాలా చిన్న హోల్స్ పెట్టి మనం ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సేమ్ ఇందాక మనం అపెండిక్స్కి ఎలాగైతే రికవరీ ఉంటుందో దీనికి కూడా ఆ విధంగానే రికవరీ ఉంటుంది. వితిన్ 24 అవర్స్లో మనం డిశ్చార్జ్ కూడా చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇందాక చెప్పినట్టు షుగర్ పేషెంట్స్లో ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే కొంచెం హాస్పిటల్ స్టే లాప్రోస్కోపీ ద్వారా చేసినా కూడా హాస్పిటల్ స్టే అనేది ఒక 3 డేస్ ఉండాల్సి వస్తుంది. మనం మంచి యాంటీబయాటిక్స్ పెట్టుకున్నామంటే వాళ్ళకి కూడా రికవరీ చాలా బాగుంటుంది. సో నేను చెప్పడం ఏంటంటే షుగర్ పేషెంట్స్ వాళ్ళలో స్టోన్స్ ఉన్నాయని తెలుసుంటే ముందు జాగ్రత్తగా ఆపరేషన్ చేసుకోవడం మంచిదండి. డాక్టర్ గారు, లివర్లో చీము ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు మరియు ట్రీట్మెంట్ గురించి వివరించండి. ఓకే, మంచి క్వశ్చన్ అండి. లివర్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అనేది ఫస్ట్ మనం చూసుకుందాం. ఇప్పుడు లివర్ అనేది సేమ్ ఇందాక నేను గాల్ బ్లాడర్ గురించి చూపించాను కదా ఒక ఫోటో, ఇది మనకి కడుపులో రైట్ సైడ్ ఉంటుందండి. ఈ గ్రీన్ కలర్ స్ట్రక్చర్ ఇందాక మనం చెప్పినట్టు గాల్ బ్లాడర్ పసస్ అని అంటాము. దీనిపై ఉండే అవయవం ఏదైతే ఉందో దాన్ని లివర్ అంటామండి. నార్మల్గా ఇది 2 భాగాలుగా డివైడ్ ఉంటుంది, లెఫ్ట్ లోబ్ అంటాము, రైట్ లోబ్ అంటాము. ఈ 2 లోబ్స్ 2 కలిసి మనకి దాదాపు 1.5 కేజీ వెయిట్ ఉంటాయండి. వీటిని మళ్ళీ సెగ్మెంట్స్గా డివైడ్ చేసి ఉంటారు. మెయిన్ ఫంక్షనింగ్ ఆఫ్ ద లివర్ ఏంది అంటే మెటబాలిజం అనేది దీని నుంచే మనకి అవుతుంది. డైజెస్టివ్ జ్యూసెస్ దీని నుంచి వస్తాయి, బ్లడ్ ఫిల్ట్రేషన్ దీంట్లో అవుతుంది. ఇవన్నీ ఏంటంటే లివర్ యొక్క ఇంపార్టెన్స్ అండి. ఇప్పుడు మనకి లివర్కి ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ అయింది అంటే లివర్కి ఇన్ఫెక్షన్ అంటే లివర్ వాప్ అయినా కావచ్చు, లివర్లో చీముగడ్డలైనా అవ్వచ్చు, లివర్లో ఏంటంటే హైడ్రాటిడ్ సిస్ట్ అంటాం, అవి కూడా లివర్కి సంబంధించిన ఇబ్బందులే. సో ఇవన్నీ
ఎందుకు వస్తాయి ఏంది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో లివర్లో చీమ్ అనేది ఎందుకు వస్తుంది? జనరల్గా మనకి ఒకసారి దెబ్బ తగిలింది అనుకోండి, చేతికి దెబ్బ తగిలింది, దెబ్బ తగిలినప్పుడు అది ఎలా మాంతుంది? ఫస్ట్ కొంచెం చర్మం, చుట్టూ ఉండే చర్మం కొంచెం గట్టి పడుతుంది, దాని తర్వాత ఎరుపుదనం వస్తుంది, దాని తర్వాత కొంతమందికి గాయం మానిపోద్ది, అలాగే కొంతమందికి చీమ్ పడుతుంది. చీమ్ ఎందుకు పడుతుంది? న్యాచురల్గా బాడీలో జరిగే మెకానిజం అది. అంటే వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు అనేది దానిపైన యాక్ట్ చేసి అక్కడ ఉన్న ఇన్ఫెక్టివ్ పార్టికల్స్ని అది డెస్ట్రాయ్ చేసి ఆ వూండ్ హీలింగ్ని ప్రమోట్ చేస్తుంది. కొంతమందికి ఏంటంటే ఆ చీము ఎక్కువ రోజులు ఉండడం వల్ల యాప్సిస్ అంటాం దాన్ని, అంటే ఆ చీము గెడ్డలాగా ఫామ్ అయ్యి దాని చుట్టూ ఉండే హెల్దీ టిష్యూను కూడా తినేయడం లేదంటే స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంటుంది. సేమ్ ఇలాగే లివర్లో ఏంటంటే, లివర్లోకి చీమ్ ఎలా తగులుతుంది, లివర్లోకి దెబ్బ ఎలా తగులుతుంది అని మనకి ఆలోచన వస్తుంది. లివర్లో ఏమి డ్యామేజ్ అంటే కొట్టడమో అలా కాదండి. ఇప్పుడు మనకి అమీబియాసిస్ ఉంది, అమీబియాసిస్ అని మామూలుగా విని ఉంటాం మనం. మనకి ఏంటంటే పేగులకి వచ్చే ఇన్ఫెక్షన్, లూజ్ మోషన్స్ అవుతాయి, ఇది ఈ విధంగా ఇబ్బంది జరుగుతుంది, అది లెటిన్ రూపంలోనే బయటకు వచ్చేస్తే అనుకోండి. సేమ్ అదే ఆ అమీబియాసిస్ అనేది పేగులో ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఆ పేగులో నుంచి బ్లడ్ సర్క్యులేషన్, అంటే పేగులకి రక్త సంచారం ఉంటుంది కదా, ఆ త్రూ ఆ పోర్టల్ నుంచి పోర్టల్ వేణికి వెళ్ళి ఆ పోర్టల్ వేణిలో నుంచి లివర్కి వెళ్తుంది. లివర్లోకి వెళ్ళి అక్కడ ఉండడం వల్ల అది ఒకటి ఫారిన్ బాడీ, అంటే బయట నుంచి వచ్చిన ఆర్గనిజం, అది వచ్చిందంటే ఏమైంది, సేమ్ లివర్లో కూడా ఆ చీము పట్టడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కొలాంజైటిస్ అంటాం, కొలాంజైటిస్ అంటే గాల్ బ్లాడర్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్, దానివల్ల కూడా మనకి ఆ లివర్ యాప్సిస్ అనేది రావడం జరుగుతుంది. ఇంకోటి వచ్చి మనకి హైడాటిడ్ సిస్ట్ అంటాం, హైడాటిడ్ సిస్ట్ కూడా అది పారాసైటిక్ ఇన్ఫెక్షన్, దానివల్ల కూడా మనకి ఈ లివర్లో చీమ్, అంటే ఈ సిస్ట్లు అంటే కొంచెం నీటి బుడగల్లాగా ఉంటాయి, దానికి దీనికి మనకి పెద్ద డిఫరెన్స్ లేదండి, కాకపోతే లివర్లో వచ్చే ఇబ్బంది. సో ఈ లివర్లో ఇన్ఫెక్షన్ రావడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. దీంతోపాటు ఆల్కహాలిజం, అంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, ఇంకోటి మిక్స్డ్ ఆల్కహాలిజం, అంటే మేము ఇప్పుడు దాకా చూసిన కేసుల్లో ఉత్త మందు తాగే వాళ్ళకంటే మందు తాగుతూ కళ్ళు తాగిన వాళ్ళకి, అంటే ఈ తాటి కళ్ళు ఇవి ఉంటాయి కదండి, అవి రెండు కలిపి తాగిన వాళ్ళకే ఎక్కువ శాతం లివర్ యాప్సిస్ రావడము, దాని నుంచి కామెర్లు ఎక్కువ అవ్వడం జరుగుతుంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తామండి, ఇప్పుడు లివర్ అనేది 1.5 కేజీ ఉంది, మేము రీసెంట్గా ఒక పేషెంట్కి ఆ లివర్లో నుంచే ఒక 1.8 లీటర్స్, అంటే 1800 ml చీమ్ బయటికి తీసాం. అంటే లివర్ సైజుని కన్నా ఎక్కువ చీమ్ అనేది ఏర్పడింది వాళ్ళల్లో. ఎప్పుడైతే మనం ఈ చీముని ఒక చిన్న ఆపరేషన్ చేయకుండా పిక్టైల్ అనేది బయట నుంచే మత్తి ఇంజక్షన్ ఇచ్చి నేరుగా ఏదైతే ఆ యాప్సిస్ క్యావిటీ ఉందో ఆ క్యావిటీ లోపల పెడితే ఆ చీమ్ అనేది మొత్తం మనకి బయటకు వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే ఆ చీమ్ బయటకు వస్తుందో ఆ పేషెంట్కి అప్పుడు సెప్సిస్ తగ్గి రికవరీ, కామెర్లు ఇవన్నీ తగ్గి రికవరీ అనేది బాగా జరుగుతుంది. సో మనకి మెయిన్ కాజెస్ ఇవి. ఇంకొకరికి ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్, అంటే ఎక్కువ తాగడం వల్ల కూడా ఇది రావడం జరుగుతుందని చెప్పాను. సో ఇవన్నీ ఏంటంటే మనము చూసుకోవాలండి. ఈ లివర్ ఇన్ఫెక్షన్స్ అనేది అంత ఈజీగా ఉండేవి కాదు, చాలామంది చనిపోయేదాకా వస్తుంది మనం కానీ నెగ్లెక్ట్ చేసుకుంటే. సో ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసుకొని ఈ విధంగా రిస్క్ ఆఫ్ ఆల్కహాలిజం ఉన్నప్పుడు ఖచ్చితంగా లివర్ స్క్రీనింగు, ప్యాంక్రియాస్ స్క్రీనింగు ఈ రెండు చేసుకుంటే చాలా వరకు స్టార్టింగ్ స్టేజ్లోనే మెడికల్ మేనేజ్మెంట్ ద్వారానే మనం ఈ ట్రీట్మెంట్ చేసి పేషెంట్ రికవరీ అనేది బాగా జరుగుతుంది. దీనిలో ట్రీట్మెంట్ ఇందాక చెప్పినట్టు చిన్న ట్యూబ్ ద్వారానే జరిగిపోతుంది, తర్వాత ఐవి యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. మెయిన్ రెండు, ఒకటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా లేదా పారాసైటిక్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందో చూసుకొని దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ కానీ మనం ఇచ్చామంటే అది బాగా రికవరీ అవుతుందండి. సో దీంట్లో మనకి ప్రివెన్షన్, అంటే ఎందుకు ఇవన్నీ అవ్వడం, ఏమి ప్రివెంట్ చేసుకుంటే మనకి బాగా అయ్యింది అంటే అమీబియాసిస్ వల్ల రావడం జరుగుతుంది కాబట్టి బయట ఫాస్ట్ ఫుడ్స్ తిన్నాము, అంటే మెయిన్ ఫీకో ఓరల్ రూట్ అంటాం, ఏమైనా తిన్నప్పుడు ఆ తిన్న రూట్ నుంచి మనకి ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది. ఇంకోటి వచ్చి ఆల్కహాలిజం, ఈ రెండు మనం అవాయిడ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఈ లివర్కి సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా కేర్ తీసుకుంటే మీకు లివర్ యాప్సిస్ అనేది అరికట్టుకోవచ్చు. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న 4 టాపిక్స్ ఏంటంటే అండి, మనకి డాక్టర్ సలహాతో మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఇనీషియల్గా ఉన్నప్పుడు కొంతమంది కడుపు నొప్పి వస్తుంది, గ్యాస్ ట్రబుల్ వల్ల వచ్చిందనుకుంటాం, అప్పుడు ఏం చేయాలి?
ఇనీషియల్గా మీరు హోమ్ ట్రీట్మెంట్ ఏంటంటే పాంటోప్రజోల్ అని గ్యాస్ట్రికల్ సంబంధించిన ట్యాబ్లెట్స్, ఒమిప్రజోల్ అయినా రాబిప్రజోల్ అయినా మీరు అది ఒకటి వేసుకొని ట్రై చేయొచ్చండి. అది వేసుకున్న తర్వాత రిలీవ్ అయ్యింది, బాగానే ఉంది అంటే మీరు దాంతోనే మీరు ఆగిపోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఆ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా ఇంకా డిస్కంఫర్ట్ అలాగే ఉంటుంది, ఇంకా నొప్పి అలాగే ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మేము ఏ కడుపు నొప్పి ట్రీట్మెంట్ అయినా హాస్పిటల్కి వచ్చినప్పుడు ఫస్ట్ 2 ఇంజెక్షన్స్ ఇస్తామండి. గ్యాస్ట్రబుల్కి సంబంధించిన ఇంజెక్షను, స్మూత్ మజిల్ రిలాక్సెంట్ అంటాం దానికి సంబంధించిన ఇంజెక్షన్ ఇస్తాము. ఆ 2 ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్కి సంబంధించిన ఇబ్బంది అయితే దాంతోనే అది సబ్సైడ్ అయిపోద్దండి. కొంతమందికి సబ్సైడ్ అయినా కడుపులో ఉబ్బరము నొప్పి అలాగే ఉంటాయి, అప్పుడు మనము కడుపుని పట్టుకొని పాల్పేట్ చేసి దీనికి ఫర్దర్గా ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వాలా, బ్లడ్ టెస్ట్ చేయాలా, స్కాన్ చేయాలా అనేది చూస్తాము. సో హోమ్ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ ఫర్ మీరు గ్యాస్ట్రబుల్ ట్యాబ్లెట్లు వేసుకోవడం, దానివరకే పెట్టుకోండి. చాలామంది ఏంటంటే గ్యాస్ట్రబుల్ ట్యాబ్లెట్లతో పాటు నొప్పి ట్యాబ్లెట్లు కూడా వేసుకుంటారు. నిజంగానే గ్యాస్ట్రైటిస్ వల్ల నొప్పి వస్తే ఆ నొప్పి ట్యాబ్లెట్లు వల్ల వేసుకోవడం వల్ల మీ గ్యాస్ట్రైటిస్ అనేది ఇంకా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. సో దయచేసి మీకు గ్యాస్ట్రబుల్ ఉన్నప్పుడు కేవలం గ్యాస్ట్రబుల్ ట్యాబ్లెటే వాడండి. అయినా కూడా తగ్గకపోతే నియర్ బై ఏ డాక్టర్ ఉంటే ఆ డాక్టర్, కడుపు నొప్పి సంబంధించినప్పుడు ఏదైనా నియర్ బై జనరల్ సర్జన్ ఉన్నా, ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నా, మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే చాలా మంచిదండి. థ్యాంక్ యూ.